కేసిన వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలపై ప్రకాశం జిల్లా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్తో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తాను క్యాసినోకి అప్పుడప్పుడు వెళ్లి వస్తానని, పేకాట ఆడతానని ఒప్పుకున్నట్లు వెల్లడించారు. చీకోటి ప్రవీణ్ కానీ హవాలాతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి బాలినేని స్పష్టం చేశారు. నేను ఎప్పుడైనా పోయి వస్తుంటా క్యాషినోకి, అంతేగాని ఈ ప్రవీణ్ కుమార్లు వీరితోటి మాకు సంబంధాలు ఉండవు, ఈ హవాలాలకి సంబంధం ఉండవు. ఊరికే ఏదొచ్చినా ఏదో బురద తెలియడానికి ప్రయత్నం చేస్తామని మంచి పద్ధతి కాదు. అన్ని టీవీలు ఒకటే చెప్తా ఉన్నా, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఆ ప్రవీణ్ కుమార్కి మాకు ఎటువంటి సంబంధాలు లేవు. నేను ఉన్న విషయం చెప్తా, ఎప్పుడైనా నేను పేకాటాడతాను చెప్తా, నేనే చెప్తా. అంతేగాని డ్రామాలు చేసి నటించడం మా చేత కాదు, అబద్ధాలు చెప్పడం మా చేత కాదు. కానీ కావాలని టీవీలో వీళ్ళు పేర్లు తీసుకొచ్చి బయట పెట్టేదానికి ప్రయత్నం చేస్తామంటే మంచి పద్ధతి.